హేస్ట్ కన్క్లూషన్ రచయిత కల్వకుంట్ల నారాయణ గారు. సాయంత్రం 5:30 కావస్తోంది. బస్ స్టాప్లో దాదాపు 20 మందికి పైగానే ఉంటారు. ఆకాశం మేఘావృతం అవుతోంది. గంటసేపటి నుంచి ఎదురు చూస్తున్న రావాల్సిన ఆర్టీసీ బస్సు రాలేదు. ఒకవేళ వచ్చినా ఆగుతుందనేది సంశయాస్పదమైన విషయం. చినిగిపోయిన బట్టల్లో ఉన్న ఒక ముసలావిడ తప్ప స్టాప్లో ఉన్న మిగిలిన వారందరూ నాగరికత ముసుగులో ఉన్నవాళ్లే. మిస్ సుమిత్ర ఆ ముసలావిడకు కొంత దూరంలో నిలబడి ఉంది. చాలాసేపు నిలబడడం కష్టంగా ఉన్నా అలా నిలబడటమే ఫ్యాషన్ కాబోలు. మగాళ్ళందరూ తన వైపే చూస్తున్నట్లు అనిపిస్తోంది సుమిత్రకు. అందువల్ల సుమిత్రకు రాని బస్సు మీద విసుగు కంటే అక్కడున్న మగాళ్ల మీదే విసుగు అధికంగా ఉంది. మిస్ సుమిత్ర బస్ స్టాప్కు కొంత దూరంలో ఉన్న ఒక ఆఫీసులో టైపిస్ట్గా చేరి ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు. 25 ఏళ్ళు నిండిన సుమిత్ర జీవితాన్ని ప్రపంచాన్ని చాలా వరకు తెలుసుకున్నట్లు ఒక దృఢ విశ్వాసం ఏర్పరచుకుంది. ముఖ్యంగా పురుష ప్రపంచం అంటే ఒక దురభిప్రాయం ఏర్పడింది. తాను ఉద్యోగంలో చేరిన మరుసటి దినమే తన సెక్షన్ హెడ్ వయస్సు 45 దాటి ఉంటాయి. తన సీటుకు నేరుగా తన సీటును అరేంజ్ చేసుకోవడం, ఎప్పుడు తన వైపే చూస్తూ ఉండడం, ఏదో నెపం మీద తన పలకరించడం, ఇట్లా కారణాలు ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. ఇలాంటి మనస్తత్వం గల మగవాళ్ళెందరో సుమిత్రకు తారసిల్లారు. అందుకే మగ పురుగుల్ని అసహ్యంగా చూస్తుంది సుమిత్ర. మరోసారి మగాళ్ల వైపు చూసింది సుమిత్ర. అందరూ తన వైపే చూస్తున్నట్లు అనిపించింది. ఒకసారి బస్సును మనస్సులో గట్టిగా తిట్టుకుంది. ఆకాశంలోని మేఘాలు మరీ దట్టమైనాయి. సన్నగా ఒక్కొక్క జల్లు పడటం ప్రారంభమైంది. ఇప్పుడేం చేయాలి? సుమిత్రకు సమాధానం తోచలేదు. వర్షంలో తడిస్తే తనకు జ్వరం వస్తుంది. బ్లడ్ టెస్ట్ చేసి డాక్టర్లు ఐస్ క్రీమ్ తినరాదు, మంచులో వర్షంలో తడవరాదు, ఇలా ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఈరోజు అనుకోని విధంగా బస్సు రాకపోవడం, వర్షం రావడం సుమిత్ర మనస్సును క్షోభింపచేస్తున్నాయి. సుమిత్ర స్టాప్ నుంచి మెల్లగా దగ్గరలో కనిపించే ఒక డాబా ఇంటి వైపు నడవడం ప్రారంభించింది. ఆ ఇల్లు దగ్గరలో ఉన్నట్టు కనిపించినా ఒక పర్లాంగు దూరానికి ఏమాత్రం తీసిపోదు. వర్షం జల్లు ఉధృతమైంది. ఆ ఇంటికి చేరేలోపుగా తను తడిసిపోవడం ఖాయం. కొంత నడక వేగాన్ని పెంచింది. వర్షంలో తడిసిన నాగరికతే అవుతుంది, కానీ అలా రోడ్డు మీద పరిగెత్తితే మాత్రం నామోషిగా ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె వంట వస్తున్నట్లు అనిపించింది. తిరిగి చూచింది. అతను ఆమెను చూచాడు. అతని చేతిలో గొడుగుంది. సరిగ్గా అతని వయస్సు తన ఆఫీస్ సెక్షన్ హెడ్ వయస్సు అంతే ఉంటుంది. మీకు అభ్యంతరం లేకుంటే కొడుకుందికి రండి అన్నాడు ఆయన. అతని మాటల్లో ఏదో అర్థం ఉన్నట్లు అనిపించింది సుమిత్ర మనస్సుకు. అవకాశం దొరికితే చాలు, అందమైన అమ్మాయిలకు సహాయపడటానికి నేను అని ముందుకు వస్తారు మగరాయిళ్ళు. పరోపకార పరాయణుల్లాగా ఫోజులు పెడతారు. సుమిత్ర అతని వైపు అసహ్యంగా చూసి మరీ వేగంగా డాబా ఇంటివైపు పరుగులాంటి నడకతో వెళ్ళింది. అతను ఆమె చూపుని గురించి పట్టించుకోలేదు. వర్షం బలంగా పుంచుకుంటున్నా చేతిలో గొడుగుండటంతో అతను మామూలుగానే నడుస్తున్నాడు. ఇంతలో బస్ స్టాప్లో ఉండిన ముసలావిడ వేగంగా అతని వెనక రావడం అతను గమనించాడు. కాసేపు ఆగాడు. ఆమె దగ్గరకు వచ్చేసింది. గొడుగు కిందకి వచ్చాయవ్వా అన్నాడు అతను. నువ్వెవరో గాని మంచివాడిలాగున్నావు బాబు అని అతన్ని పొగుడుతూ గొడుగు క్రిందకి వచ్చింది. అతను డాబా ఇంటివైపే నడుస్తున్నాడు. ముసల్ది అతన్ని అనుసరిస్తూ ఉంది. అసలే రోగేష్టి దాన్ని, ఈ వానలో తడిస్తే నాకు సరిపడదు అంటూ ఏదో సణుకుంటూ నడుస్తున్నది ఆమె. సుమిత్ర బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది. అక్కడ 10 రోజులకు ముందు వర్షంలో కనిపించిన గొడుగు మనిషి కనిపించాడు. ఆ రోజు కూడా చేతిలో గొడుగుంది. ఇంతలో ఎవరో వచ్చి అతనికి నమస్కారం చేశారు. అతను ప్రతి నమస్కారం చేశాడు. వాళ్ళిద్దరు మాటల్లో మునిగిపోయారు. సుమిత్ర వాళ్ల మాటల్ని విననట్లే నటిస్తూ ప్రతి మాట గమనిస్తోంది. గొడుగు మనిషి ఏదో స్కూల్లో పంతులుగా పనిచేస్తున్నాడు. అతనికి 4 కూతుళ్ళు. పెద్ద కూతురు పెండ్లి సంబంధంగా ఆయన చాలా రోజులుగా నానా తంటాలు పడుతున్నాడు. తన కుమార్తె పెండ్లి విషయంగానే ఆ మిత్రునితో మాట్లాడుతున్నాడు. ఇది సుమిత్ర గొడుగు మనిషి గురించి గ్రహించిన కథ.
అతని మాటల్లో ఎంతో సంస్కారం ఉంది. ప్రపంచంలోని వేదనను అర్థం చేసుకున్న వ్యక్తిగా కనిపించాడు. అతని మనస్సు స్వచ్ఛంగా అనిపించింది. సుమిత్ర అనాలోచితంగా అతని దగ్గరికి వెళ్ళి, నమస్కారం సార్ అంది. నమస్కారం అన్నాడు నిర్లిప్తంగా. కొంతసేపు అయ్యాక, మీరెవరో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు ఆ గొడుగు వ్యక్తి. అదే సార్, 10 రోజులకు ముందు వర్షంలో మీరివ్వబోయిన సహాయాన్ని నిరాకరించిన దాన్ని. తాను తప్పు చేసినట్లన్నది సుమిత్ర గాత్రం. ఓ అలాగా అన్నాడు అతను. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సార్, క్షమించమని అర్థించినట్లన్నది ఆమె మాటలు. దానికేముందులే అమ్మాయి అన్నాడు ఆయన. నేను ఆనాడు వర్షంలో తడవడం వల్ల జ్వరం పోయి సోకి 2 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి వైద్యం చేసుకోవాల్సి వచ్చింది. నిన్నటి దాకా రెస్ట్ తీసుకుని ఈరోజే ఆఫీస్కు వచ్చి ఇంటికి వెళుతున్నాను. సుమిత్ర ఆత్మీయంగా మాట్లాడింది. ఓ అలాగా అన్నాడు జాలిగా. మీ పరోపకార గుణాన్ని గుర్తించలేకపోయాను సార్ అంది సుమిత్ర. ఆనాడు నువ్వే పరోపకారం చేశావు అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. ఏమి అర్థం కానట్టు ఆయన చూసింది సుమిత్ర. అవును, నువ్వు 4 రాళ్లు సంపాదిస్తున్నావు కాబట్టి ఎలాగో నీకు వచ్చిన జబ్బును నయం చేసుకోగలిగావు, విశ్రాంతి తీసుకున్నావు. కానీ ఆ రోజు ఆ ముసల్ది వర్షంలో తడిసి కనుక ఉండి ఉంటే ఆమెకు వైద్యం, విశ్రాంతి ఎక్కడి నుండి లభించేవి? పరోక్షంగా నువ్వు ముసలావిడకు ఉపకారం చేశావు. ఆ పుణ్యం నీకే దక్కుతుంది కాబట్టి నిన్ను అభినందించాలి అన్నాడు ఆయన సరళంగా. ఆయన మాటలు వింటుంటే సుమిత్రకు ఏదో వెలుగు, లోకం తనకు కనిపిస్తున్నట్లు అనిపించింది. ఎదుటి వారి దుర్గుణంలో కూడా మంచిని వెతికే ఆ మహాత్మునికే విధంగా జోహార్ లభించాలో సుమిత్రకు బోధపడలేదు.